ప్రగతి కి పల్లెలు పట్టుకొమ్మలని గ్రామ పంచాయతీ వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న విప్లవాత్మక నిర్ణయాల మూలంగా ప్రతి గ్రామం అభివృద్ధికి ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు పటంచెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పటంచెరులోని జేఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పండిట్ దీన్ దయాల్ సతత్ పంచాయతీ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 9 అంశాల్లో గ్రామ పంచాయతీలకు అందిస్తున్న ఉత్తమ అవార్డుల్లో తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక గ్రామ పంచాయతీలకు అవార్డులు రావడం సంతోషకరమన్నారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామాల రూపురేఖలు మారుస్తుందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ప్రతి పైసాను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో రాష్ట్రపతికి లేని అధికారం గ్రామ పంచాయతీ సర్పంచ్కు ఉందన్నారు. పటంచెరు నియోజకవర్గంలోని 55 గ్రామ పంచాయతీలలో 40 గ్రామ పంచాయతీలకు సొంత నిధులతో ట్రాక్టర్లు పంపిణీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్, డిఆర్డిఏ పిడి శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ సురేష్ మోహన్, ఎంపీఓలు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యులు పాల్గొన్నారు. తెలుసుకున్నాం